నిజామాబాద్ జిల్లా రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ యువనేత బాజిరెడ్డి జగన్ను తనపై నమ్మకం ఉంచుతారని ఇందల్వాయి గ్రామ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించిన అందుకు పార్టీ నియామాలు మేరకు తర్వాత కృషి చేస్తారని నూతన గ్రామ అధ్యక్షుడు కాశీరావు అన్నారు. గడప గడపకు పార్టీ సిద్ధాంతాలను తీసుకెళ్లి తన బాధ్యత నెరవేర్చుకుంటారని ఆయన తెలిపారు. జై తెలంగాణ, జై కవితక్క. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ నాయకత్వంలో, అలాగే యువ నాయకుడు జగన్ అన్న నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి నిజామాబాద్ రూరల్, అలాగే ఇందల్వాయి గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకున్నందుకు, అలాగే మా టీఆర్ఎస్ విలేజ్ సీనియర్ నాయకులటువంటి పాషం కుమార్ గారికి, అలాగే చింతలపల్లి గోవర్ధన్ రెడ్డి చైర్మన్ గారికి, అలాగే ఎంపీటీసీ సుధాకర్ అన్నగారికి, అలాగే ఉప సర్పంచ్ అటువంటి ఆయన గారికి సుధాకర్ మామ గారికి, అలాగే మన సర్పంచ్ పాషం నరసింహులు గారికి, సత్యవ నరసింహులు గారికి, అలాగే సీనియర్ ఉప సర్పంచ్ అయినటువంటి రాజేంద్రులు గారికి, అలాగే సీనియర్ టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలకు నా తెలంగాణ అభివందనాలు. నాకు ఎంతో నమ్మకమైన ఒక దళితుడు, నేను ఒక కళాకారుని చేయాలి, నాకు బాజిరెడ్డి గోవర్ధన్ సైన్యం అనేది గోవర్ధన్ నమ్మకంతో జగనన్న నాయకత్వంలో నేను పనిచేస్తానని అన్నకి ఈ పట్టం కట్టిన దానికి, తెలంగాణలో గడప గడపకు తిరుగుతుంటూ టీఆర్ఎస్ పార్టీ ఏందో, ఫస్ట్ టీఆర్ఎస్ బాజిరెడ్డి గోవర్ధన్ ఎప్పుడు వచ్చి పనిచేసిండో, అలా కాకుండా అంతకంటే మెజార్టీ ఇప్పుడు కూడా నేను ఇస్తానని కూడా ఈ మీడియా ద్వారా నేను జగనన్న కానీ బాజిరెడ్డి గోవర్ధన్ కానీ మా టీఆర్ఎస్ కార్యకర్తలు నీకు ఈ మీడియా ప్రకారం మీడియా ద్వారా నీకు తెలియజేస్తున్నామన్నయ్య. నీకు ఒకటి గిఫ్ట్ అన్న, మా ఇందల్వాయి గ్రామంలో అటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలు అనేటువంటి నీకు తెలుసు అన్న, నువ్వు ఫస్ట్సారిగా నువ్వు ఎప్పుడు వచ్చినావో దానికంటే ఇంటూ అంటే ఎక్కువ నీకు ఓట్ల మెజార్టీ కూడా మా ఇందల్వాయి గ్రామ మా ఇందల్వాయి నుంచి కూడా ఓట్లు నేను మీకు ఎక్కువ వేపిస్తానని, అలాగే కూడా మన విలేజ్ కమిటీ కూడా మా కొత్త ఎన్నికైన వంటి టీఆర్ఎస్ కార్యకర్తలు సభ్యులంతా ఐకమత్యంగా ఉన్నారు కాబట్టి, అలాగే మా పాశం కుమారు మా సీనియర్ నాయకుడు నాకు మంచిగా నాకు రాజకీయాన్ని అని చెప్పిన గురుదాత, ఆయన నాయకత్వంలో పనిచేస్తామని కూడా మా పెద్దలు గురువులు మరి రమేష్ అన్న ఎంపీపీ రమేష్ నాయక్ అన్న గారు ఇంత మళ్ళీ ఆయన కూడా తెలంగాణ ఉద్యమంలో బాగా పనిచేశారు. ఆయన నాయకత్వంలో నేను పనిచేస్తూ ఇంత వస్తే రమేష్ అన్న నాయకత్వంలో ఇప్పుడు కూడా తమ్మ నువ్వు పనిచేయు, నువ్వు పనిచేస్తే కరెక్ట్ కళాకారులకు న్యాయం జరుగుతుంది, ఇప్పుడు కూడా కళాకారులకు న్యాయం చేస్తుంది ప్రభుత్వము, కనీసం నువ్వు ఒక విలేజ్ ప్రెసిడెంట్గా పనిచేయు, ఆడికేలు కూడా కనీసం ఇంటింటికి నువ్వు దూరం చేస్తే తమ్మ కరెక్ట్. టీఆర్ఎస్ కార్యకర్తలు ఇంకా బాగా మంది ఉన్నారు, బాగా కాదు నీకు నీ అటువంటి ఉంటే ఇంకా చాలా ఆదా అవుతుంది అని చెప్పి నాకు ఆదేశాల మేరకు నా అన్న తోడు మాట్లాడి ఉన్న రమేష్ అన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తూ, అలాగే జగన్ అన్నకు మరియు బాజిరెడ్డి గోవర్ధన్ మా పెద్దలు గురువులు పూజలు నా గోవర్ధన్ గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తూ, నా విలేజ్ టీఆర్ఎస్ మాజీ కానీ తేజ కానీ నా విలేజ్ కమిటీ సభ్యులు కానీ మాజీ సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు, చెప్పలేకపోతున్నా అన్న మీ అందరికీ నా విలేజ్ తరఫున నన్ను ఎన్నుకున్నందుకు టీఆర్ఎస్ తరఫున నా